31/3/2019 నుంచి 6/4/2019 వరకు సింహరాశి వారికి రాశి ఫలాలు. ప్రప్రథమంగా శ్రీ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది ఎదుర్కొన్నా ఉంది, 6వ తారీఖున ఉగాది కొత్త సంవత్సరం మొదలవుతోంది. ఈ కొత్త సంవత్సరంలో నూతన జీవన విధానానికి దోహదపడే సమస్త ప్రక్రియల్ని సింహరాశి వారికి అందజేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం. సింహరాశి వారికి లాభంలో రాహు యొక్క సంచారం, రాజ్యంలో కుజుని యొక్క సంచారం, పంచమంలో శనేశ్వరుడు కేతువు దేవగురు అయినటువంటి బృహస్పతి, సప్తమంలో బుధ శుక్రుడు, అష్టమంలో రవి యొక్క సంచారం. రాజ్యపద ప్రాప్తి పొందాలి అని చెప్పి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు, ప్రత్యేకించి సింహరాశి వారు గోధుమలతో శివాభిషేకం కనుక చేయించుకోగలిగితే బాగుంటుంది. ఆ చేసినటువంటి అభిషేకం చేసినటువంటి ఆ గోధుమ ద్రవ్యాన్ని వచ్చినటువంటి భక్తులకి పంచడం కానీ, లేకపోతే దాన్ని ఇతరత్రా కనుక ఉపయోగించుకునే పరిస్థితిలో కనుక తీసుకెళ్ళగలిగినట్టయితే, అంటే దాన్ని పిండి పట్టించి ఆ పిండి ద్వారా రొట్టెలు కానీ లేకపోతే పూరీలు కానీ తయారు చేయించి నలుగురికి పంచగలిగినట్టయితే ప్రసాదం కింద, అది ఈ సింహరాశి వారికి చాలా విశేషంగా లాభాన్ని కలగజేస్తుంది. సింహరాశి జాతకులకి ఒక విశేష సూచన, అదేమిటంటే సింహరాశి జాతకులు భవిష్యత్తుని స్వర్ణమయం చేసుకోవాలి అంటే పెద్దలు ఎవరు కనబడ్డా సరే పాదాభివందనం చేయటం అనేది తప్పనిసరిగా నేర్చుకోవాలి. పాదాభివందనం ఎప్పుడైతే మనం చేస్తామో మనలో ఉన్నటువంటి దోషాలన్నీ చాలా వరకు సమస్య పోతాయి. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రక్రియ ఏంటంటే పెద్దవాళ్ళు కనబడితే ముందు పాదాభివందనం చేస్తారు. మన ప్రాంతంలో పాదాభివందనం చేయటం అనేది ఏదో చాలా మనం చేయకూడని పని కింద భావించడం జరుగుతుంది, తప్పది. పెద్దలకు పాదాభివందనం చేయటం అంటే శనేశ్వరుని యొక్క కృప పొందటం, తద్వారా శనేశ్వరుని యొక్క తండ్రి యొక్క కృప పొందటం. ఆయన తండ్రి గ్రహరాటు సూర్యనారాయణమూర్తి. ఆయన యొక్క కృప లేనిదే రాజ్యపద ప్రాప్తి కానీ, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కానీ, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కానీ, అధికారం కానీ లభించడం అనేది అసాధ్యం. అవి పొందాలి అంటే చాలా చిన్న ప్రక్రియ, అంటే పెద్దలు ఎవరు కనబడ్డా సరే తప్పనిసరిగా పాదస్పర్శ చేసి నమస్కారం చేయటం. ఒకవేళ ఇప్పటిదాకా అది చేయకపోతే, ఇప్పుడు కొత్త సంవత్సరం వస్తుంది, ఇది ఒక నియమం కింద పెట్టుకోండి, ఈ సంవత్సరంలో తప్పనిసరిగా పెద్దలు కనబడ్డప్పుడల్లా కూడా పాద నమస్కారం చేయండి. ఒక సంవత్సర ప్రక్రియని కనుక ఒక నియమంగా కనుక పెట్టుకుని చూసినట్టయితే రాబోయే సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరం అయిపోయిన తర్వాత రాబోయే సంవత్సరంలో ఎంత పురోభివృద్ధి సాధించామనేది మనకే తెలుస్తుంది, అనుభవపూర్వకంగా చెప్తున్నది. పెద్దల యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే పొందుతారో సింహరాశి వారు, తప్పనిసరిగా రాజపద ప్రాప్తి వాళ్ళకి అది చాలా తేలిగ్గా సులభ సాధ్యమైపోతుంది. కాబట్టి సింహరాశి వారు ఉత్కృష్టమైనటువంటి జీవితాన్ని పొందాలి అంటే శిరస్సు వంచి పెద్దలకి నమస్కారం చేయాలి. ఆ ఒక ప్రక్రియను కనుక అవలంబించినట్టయితే సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందుతారనేది నిస్సందేహంగా చెప్పగలిగేటువంటి సత్యం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.